మ్యామ్ జాన్సన్ గారు మీరు మొదటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో మొత్తం టికెట్లు అమ్ముకున్నారనేటువంటి ప్రచారం జరిగింది మీరు ఎన్ని కోట్లకు కొన్నారు టికెట్ నేనేమి కొనలేదండి అదే రియల్గా చెప్తున్నాను ఎందుకంటే మాకు అక్కడ స్వచ్ఛంగా సేవ చేశాము మా ఫ్యామిలీ అయితేనే అక్కడ గెలుస్తుంది అనేది సర్వేల్లో వచ్చేసింది వాళ్ళకి మన కర్ణాటకలో సర్వేల ప్రకారం ఎట్లయితే ఇచ్చారో టికెట్లు అదే విధంగా కూడా మా పాలకూర్తి నియోజకవర్గం వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది సో అది మేము ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్ అంటే ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన అలా గత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే నాకే లెవెన్ ఇయర్స్ అప్పుడు అమెరికా వెళ్ళాను సో లెవెన్ ఇయర్స్ నుంచి నేను అమెరికాలో ఉన్నానంటే ఇక్కడ అంటే ఇక్కడ వచ్చి విజిటింగ్ కందు వచ్చి మేము ప్రతి ఆరు నెలలకి ఇట్లా సర్వీస్ చేసేవాళ్ళము కానీ ఇక్కడ ఉండి మనకి అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ అందుట్లో మాకు బిజినెసెస్ కూడా ఉన్నాయి చాలా బిజినెసెస్ ఆ బిజినెసెస్ అన్నిటి కూడా మా వారు కార్డియాలజిస్టు తను చాలా బిజీగా ఉంటారు సో ఈ బిజినెసెస్ అన్నీ కూడా నేనే చూస్తాను సో అలాంటిది అన్ని మల్టీమిలియన్ డాలర్ బిజినెసెస్ అన్నీ వదిలిపెట్టుకొని రావాలి అని అంటే మాకు ఇంట్రెస్ట్ అనిపించాల ఫస్ట్ సో అదనేది వాళ్ళకి తెలుసు అంటే ఇప్పుడు అది అప్పర్ లెవెల్ వరకు వరకు పోయింది మా సర్వే అంటే ఈ ఎవరు సర్వేలో ఉన్నారనేది సో దానివల్లే మేము రా రాగలగడం జరిగింది కానీ మేమేదో టికెట్లు కొనుక్కోవాలను ఎందుకంటే టికెట్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు మేము అక్కడే బిజినెస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అంటే మీ ప్రత్యర్థి ఎర్రబల్లి దయాకరత్వం మీకు ఎక్కడ చెడింది అంటే ఒకప్పుడు ఇద్దరు కూడా వ్యాపార భాగస్వామి కానీ లేదంటే ఎర్రబల్లితో మీకు మంచి రిలేషనే ఉండేది అసలు మీ మీ ఇద్దరికి ఎక్కడ చెడింది ఎక్కడ మీరు ప్రత్యర్థులు అయ్యారు అంటే ఎర్రబల్లితోటి మంచి రిలేషన్ అంటే ఒకటి మేము ఎప్పుడు అక్కడ స్వచ్ఛంగా సేవ చేసినప్పుడు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎవరైనా కానీ అంటే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యేలని సర్పంచులని అక్కడ లోకల్ అంటే లీడర్స్ని పిలవటము అదే విధంగా మేము పిలిచాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము అక్కడ ఆర్గనైజేషన్లో వాళ్ళం కాబట్టి అమెరికాలో ఏ మన పొలిటిషియన్ వచ్చినా కానీ వెదర్ ఇట్స్ బీజేపీ కాంగ్రెస్ ఆర్టీఆర్ఎస్ ఎవరినైనా కానీ మేము ట్రీట్ ఇస్తాము అంటే ట్రీట్ ఇన్ అ సెన్స్ మీన్స్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేస్తాము ఆర్గనైజేషన్ తరపున సో అది అదొక రిలేషన్ ఉంటుంది ఎప్పుడైనా సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ లోకల్గా ఆయన ఉన్నారు కాబట్టి నిజంగా కూడా ఆపోజిషన్ లేదు కాబట్టి ఇంతకుముందు సో ఇప్పుడు మా తరఫున మేము టూ థౌజండ్ ఎయిటీన్లో మా మనిషిని పెట్టి సపోర్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మేము కొన్ని సమయంలో ఏమవుతుందంటే మనకి క్యాంపెయినింగ్ కానీ ఏదైనా కానీ మనకు అక్కడ లోకల్లో ఒక ఇది చేస్తాం కాబట్టి ఎవరు వచ్చినా అది డొనేషన్స్గా ఇస్తాము సో అంతేగాని మాకు వాళ్ళకేమి పర్సనల్ రిలేషన్ అంటే ఏమీ లేదు జస్ట్ ప్రొఫెషన్ రెండు వేల పద్దెనిమిది వరకు సపోర్ట్ ఇచ్చారు సో అంతవరకు ఎందుకు రాజకీయాలకు రావాలనిపించలేదు ఎందుకు ఇప్పుడు రాజకీయాలకు రావాలనిపించింది ఈ ఐదేళ్ళు కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు ఏం జరిగింది అంటే ఒకటండి ఇప్పుడు మేము ఎంతవరకు సేవ చేసి ఇక్కడ ఏమేమి కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మా చల్లపాలెం ఉంది చల్లపాలెం మేము దత్త తీసుకున్నాం టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కట్టడానికి స్థలం లేదు అని అంటే రెండు ఎకరాలు భూమి ఇచ్చాము సో లైబ్రరీ లేదంటే లైబ్రరీకి ల్యాండ్ కొనిచ్చాము మళ్ళీ పంచాయతీ గ్రామము లేదు అక్కడ వాళ్ళకి ల్యాండ్ లేదంటే పంచాయతీ భూమి కొనిచ్చాము సో అట్లా కొన్ని వాగ్దానాలు చేయడం అంటూ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్లో వాళ్ళకి ఎలక్షన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో సో ఆ టైంలో ఏమైంది మనకి ఆ పనులు ఏమీ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అని అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో మా పేరు చెప్తేనే చాలామంది ఎక్కువ ఓటు వేయడం జరిగింది సో దాంతో మరి మంత్రి గారు ఆయన అప్పటి వరకు ఎమ్మెల్యే గారు కానీ దాని తర్వాతనే మంత్రి అయ్యారు కదా సో ఆయన కొంచెము ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వచ్చింది రా వచ్చినప్పుడు ఏమవుతుంది మనకంటే మంచి పేరు వాళ్ళకు వస్తుందనే సందర్భంతో పనులు ఆపటం జరిగింది అంటే ఇప్పుడు ఈ స్వచ్ఛంగా పనులే మా పర్సనల్ పనులు ఏమీ లేవు మాకేంటంటే ఒక కుంట భూమి కూడా లేదు మాకు ఇక్కడ ఎందుకంటే మా వారు చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అన్నీ అంటే బే భేదగానే చనిపోయారు మా మా గారు సో అమెరికా పోయిన తర్వాత మేమిక్కడ సేవల కోసమనే భూములు కొని దాన ధర్మాలు చేయడం జరిగింది కానీ మాకిక్కడ ఒక బిజినెస్ కానీ ఒక కుంట భూమి కానీ ఏమీ లేదు ఇక్కడ తొర్రూరులో ఉన్న భూములు ఎవరు తొరూర్లో ఉన్న భూములు మేము దీనికి కొన్నాము కదా మా ఫౌండేషన్కి అది మెగా చట్టాన్ని ఉల్లంఘించి కొన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మీ పైన ఏంటి అది హెమా చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఆ భూములు కొన్నారు తొరూరులో లేదు మేము కొని ట్రస్ట్కి ఇచ్చాము సో అది మేము కొన్న భూములే సో మాకంటే సొంతం కంటే ఏమి లేవు మేము ట్రస్ట్ తరపున చేసినాయి లేకపోతే స్వచ్ఛంగా సేవకు చేసినాయి కానీ మా ఓన్ కంటే ఏమీ లేవు మేము ఉండే ఇల్లు తప్పితే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నప్పుడు ఎందుకు రాజకీయాలి ప్రావాలు అనిపించింది ఎందుకంటే అదే ఇప్పుడు అదే చెప్తున్నాను అండి ఏమైందంటే ఇప్పుడు ఆ పనులన్నీ ఆపటమే కాకుండా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము యాక్చువల్ ఆల్మోస్ట్ మంత్కి ఒకసారి ఫోన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాజెక్టు మాకేంటంటే ఇప్పుడు అక్కడ లోకల్లో ఒక మంచి పేరు ఉన్నది ఇవన్నీ మేము ప్రామిస్ చేసినప్పుడు జనాలందరూ మేము ఇండియా వచ్చినప్పుడు అడుగుతారు మరి మేడం మీరు ఇట్లా ప్రామిస్ చేశారు కదా ఈ ప్రాజెక్ట్ అవ్వలేదు ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు ఈ డిస్కషన్స్ అందు మంత్రి గారికి మాకు డిస్కషన్స్ బయట వాళ్ళకి తెలియదు కదా బయట వాళ్ళు ఏమనుకుంటారు మా మేడం వచ్చి మన ప్రామిస్లు చేసింది కానీ అవి కంప్లీట్ చేయట్లేదని వాళ్ళకు ఉంటుంది సో ఇవన్నీ అవ్వాలంటే ఇప్పుడు లోకల్ వాళ్ళతో ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు మేము డొనేట్ చేస్తాము పనులు వాళ్ళు చేయాలి కదా ఎందుకంటే అది గవర్నమెంట్ ద్వారా కదా సో అవి జరగలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు అని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని నేను టూ థౌజండ్ నైన్టీన్లో అమెరికాలో పెట్టాము అంటే ఇప్పుడు మన మహిళలకి స్పెషలీగా ఇండియా నుంచి వచ్చిన మహిళలకి చాలా ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐస్ ఉమెన్ అయినా కానీ ఎవరికైనా కానీ ఒక మహిళలకి మన తెలుగు మహిళలకి కానీ పెడితే దాని ద్వారా ఏం చేసామంటే టూ థౌజండ్ యాక్చువల్గా ఇది ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్లో వచ్చినప్పుడు అది ఆ ఫౌండేషన్ అంటే ఇప్పుడు మాకు ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అని అక్కడ లోకల్లో ఒక అమ్మాయి అడిగింది ఏమని మేడం అది ఉమెన్ వెల్ఫేర్ అమ్మాయి అడిగి మా మేడం మరి మాకు తోరూరు మండలంలో ఒక ఎనిమిది వందల మంది మహిళలు అండ్ ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ కావాలి మీరు డొనేట్ చేస్తారని సో నేను అమ్మాయికి ఏమని చెప్పానంటే మా పర్సనల్ తరపు వద్దమ్మా మరి వేటా తరపున తెచ్చుకోండి నేను మనీ ఇస్తాను అని చెప్పాను సో అమ్మాయి అంతా చేసుకుంది అరేంజ్ చేసింది కలెక్టర్ వాళ్ళందరూ వస్తా అన్నారు ఎందుకంటే ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ అనేది మగోళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే పాపం ఆడపిల్లలు ఫీల్ అవుతారు సో నేనేమని చెప్పానంటే కలెక్టర్ గారు ఉమెన్ అనమాట కలెక్టర్ గారు ఊమరు మంత్రి గారి భార్యని వీళ్ళందరినీ ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేసి పిలవండి పిలిచి వీళ్ళ చేతులు కొంటే అయిపోయండి ఆడపిల్లలే కాబట్టి అని చెప్పిన తర్వాత ఏమైంది మాకు ఆ ఫ్లయర్స్లో అందు కలెక్టర్ గారు వీళ్ళందరూ వస్తా అన్నారు కన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళందరు ఫోటోలు వేసుకొని అంతా మాకు వేటాకి ఆర్గనైజేషన్ పంపించడం జరిగింది వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేసుకున్నారు అంటే వేటా తరపున పలాను పలాని చేస్తున్నాము ఒక అనేది దానికి కలెక్టర్ని రానివ్వకుండా చేశారు మంత్రి గారు మళ్ళీ ఎవరిని లోకల్ సర్పంచ్ ఎవరండి మంత్రి సో కలెక్టర్ని క్యాన్సిల్ చేశారు మళ్ళీ అక్కడ లోకల్ సర్పంచ్లు వాళ్ళ లోకల్ లీడర్స్ని రానివ్వకుండా చేశారు తను రాలేదు ఆఖరికి ఎనిమిది వందల మంది స్టూడెంట్స్కి పంచేది అక్కడ ఆ స్కూల్లో తప్పితే వేరే వాళ్ళు లేరు సో ఏం చేస్తారు ఇప్పుడు అప్పుడేం లేదు మేము పోయినాము వాళ్ళకి ఇచ్చాము కథ కొన్నయన్ని కూడా వాళ్ళకు చెప్పి ఇచ్చాము ఏమనంటే వేరే వేరే మండలం వేరే వేరే స్కూల్స్ పంపించండి అదే మండలంలో వేరే వేరే గవర్నమెంట్ స్కూల్స్ పంపియ్యండి అని వచ్చేసి అప్పుడే డిసైడ్ అయ్యారు ఇంకా పాలిటిక్స్ రావాలని చెప్పి అంటే అప్పుడు డిసైడ్ అవ్వలేదు అప్పుడు ఏంటంటే ఒక థాట్ వచ్చింది ఏంటంటే అప్పటికే మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అనాథాశ్రమకి ల్యాండ్ పర్చేస్ చేయటం జరుగుతుంది యాక్చువల్లీ ఈ ల్యాండ్ పర్చేస్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో నుంచి స్టార్ట్ చేసాము అంటే ఎందుకంటే అన్ని భూములు ఒక్క ఫార్మర్ దగ్గర ఉండవు కదా మీకు తెలిసిన విషయమే అంత పెద్ద ల్యాండ్ రిక్వైర్ చేయాలంటే కొంత కొంత ఒక్కొక్కళ్ళ ఫార్మర్స్ దగ్గర ఉంటుంది సో వాళ్ళందరి దగ్గర కొంట మొదలేసాము అప్పుడు స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అనిపించింది అంటే ఈ చిన్న అంటే ఆల్మోస్ట్ అప్పుడు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఏమైంది ఆ మొత్తం ఆ ప్రాజెక్ట్ ఆ టూ అండ్ హాఫ్ లా ల్యాక్స్ ప్రాజెక్ట్కే మనకి ఇంత ఇబ్బంది ఇంత అంటే ఇంత వచ్చింది యాక్చువల్గా మాకు అప్పుడు వరకు కూడా మేము గత థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అంటే అప్పుడే డిసైడ్ అయ్యారు మనమే డిసైడ్ అవ్వలేదు అప్పుడు ఏంటంటే ఈ స్మాల్ థాట్ వచ్చింది ఏమనంటే ఈ చిన్న విషయానికే ఇంత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వచ్చా ఆయనకి రేపు మనము అంత పెద్ద దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాము అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇంకా అప్పుడు ఇంకా అంత ఇబ్బందులు పడాలి అనేది వచ్చింది మనకి వచ్చిన తర్వాత దెన్ అమెరికా పోయిన తర్వాత ఏమైంది మన రేవంత్ రెడ్డి గారు అక్కడికి ఒక సభకు వచ్చారు వచ్చినప్పుడు జస్ట్ అందరిని మీట్ అవుతాము కదా అది ఎవరో ఫోటో తీశారు అంటే నేను కూడా తీసి పెట్టింది కాదు ఇంకొక యాంకర్ అమ్మాయి తీసి పెట్టింది పెట్టిన తర్వాత అది వైరల్ అయింది మా దగ్గర వైరల్ అయితే ఇంకప్పుడు అని చేయనండి రేవంత్ రెడ్డి గారు పోయి కలిసారు కాబట్టి కాంగ్రెస్లోకి వస్తుంది అని ఎవరు చెప్పినా వినిపించుకోలేదు నేను కూడా అక్కడికి ఫోన్ చేసి చెప్పాను ఏమనండి మాకు పొలిటికల్ ఏమి ఇంట్రెస్ట్ లేదండి మేము పొలిటికల్కి రాము ఎందుకంటే మేము ఇంత ఇక్కడ పెట్టుకొని మాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ అట్లా వస్తుందని మీరు మీరు అమెరికా నుంచి వచ్చినట్టు అంత పెద్ద ర్యాలీ ఎందుకు పెట్టారు అంటే ఇది ఇది దానికంటే ముందు నేను చెప్పేది తర్వాత ఏమైంది తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ గారు అమెరికా వచ్చారు వాళ్ళని అక్కడ పబ్లిక్గా మీట్ అయినాము మీట్ అయిన తర్వాత దెన్ ఇక్కడ సర్వేల్లో కూడా మన పేరు రావటము ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా కాల్ చేసి అడగటము మళ్ళీ మా ప్రజలు కూడా మీరైతేనే గెలుస్తారు మేడం ఇక్కడ మీరు మీరైతేనే గెలుస్తారు మీరైతేనే ఏ ఇంట్రెస్ట్ లేకుండా ప్రజాసేవ చేయగలుగుతారని అక్కడ రావటం అయింది సో దాని తర్వాత డిసైడ్ అయ్యాము ఏది ఏప్రిల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఓకే మనం కూడా అట్లా అడుగుతున్నందుకు ట్రై చేద్దామని ట్రై చేద్దామని వచ్చాము వచ్చిన తర్వాత మేము అక్కడ ర్యాలీ తీసుకున్నప్పుడు అది ప్రజాస్వందన మేమేమి మన పూల్ చేసింది కాదు మనుషుల్ని వాళ్ళు ప్రజలే వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎందుకంటే అప్పటికే ఇంక అందరికీ తెలిసిపోయింది మేడం వస్తుందంటే పాలిటిక్స్లోకి అని సో అప్పుడుగా జస్ట్ స్పందన ఎట్లా ఉంటుందని చూద్దామని వచ్చాము సో దానికి తగ్గట్టు అంత పెద్ద ర్యాలీగా అయింది కాబట్టి సో స్పందన అనేది తెలిసింది కాబట్టి సో అప్పుడు అందరితోటి మాట్లాడటం జరిగింది లోకల్ లీడర్స్ తోటి యాక్చువల్గా అది లోకల్ లీడర్స్ తోటి మాట్లాడదామనే వచ్చాము సో మాట్లాడిన తర్వాత అప్పుడు రావటం జరిగింది